బాగా డిఫికల్ట్ షాట్ అంటే ఏం చెప్పి బాగా కష్టపడింది అట్లా ఏమన్నా చాలా ఉండుంటే అలా నీకు బాగా కష్టం అనిపించిన ఒక మూడు నాలుగు షాట్లు చెప్పు అంటే అక్కడక్కడ ఏ ఫైట్ సీన్ అయినా పర్లేదు రమణ ఫైట్ అని తీసాం ఇది ఇప్పుడు ఎగరేస్తాడు ఇలా కింద పడాలన్నప్పుడు అది భయం అనిపిస్తుంది ఫస్ట్ చూడగానే వినగానే మనకైనా అంత హైట్ నుంచి పడాలంటే చేతులు పెట్టుకో అవుతుంది షోల్డర్ మీద చేతులు పెట్టుకోమని చెప్తాడు బెల్ట్ కూడా ఉంటుంది అలా చేయాలన్నప్పుడు చాలా డిఫికల్ట్ గా ఉంటుంది ఎందుకంటే భయం భయంగా చేస్తాం అలాంటి షాట్ భయపడతా భయపడతా కానీ అవుట్పుట్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా వస్తుంది అంటే సెట్ లో ఒక టేక్ సరిగ్గా రాకపోతే డైరెక్టర్ మీ మీద అరవడం ఇంకా నవ్వుతా చెప్తాడు నువ్వు చేస్తావు చెయ్యి బాగా చేస్తావు అని చెప్తాడు అలాగే అరవడు అరవడం అని కొట్టడం మంచిగా టీమ్ వర్క్ చేసి ఫన్ ఫన్ గా ఉంటుందా ఫన్ ఫన్ క్యాండీ క్యాండీ కానీ చేసుకుంటా మన షాట్ వచ్చినప్పుడు అయితే దాని మెయిన్ మాట అనేది ఉంటుందో అలా యాటిట్యూడ్ చూపిస్తాం షాట్ అయిపోయినాక క్యాండీ క్యాండీ పిల్లలతో కానీ మా టీమ్ తో కానీ క్యాండీ క్యాండీ సో అన్ని ఫైట్స్ లో బాగా బాగా చేసేవారు సో ఒక్క ఫైట్ లో నీకు బాగా బాగా చేసేవరా ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చో అన్నది ఏమన్నా నీకు పర్సనల్ గా కానీ ఎవరి దగ్గర నుంచి కానీ బాగా వచ్చినటువంటి పేరు ఏంటి అంటే ఈ పర్టికులర్ ఫైట్ చాలా బాగా చేసేవారా అసలు ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ కొట్టే విధానం అది ఎక్కువ బాగా నీకు అందరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి ఫస్ట్ సర్వే చేశారు తర్వాత వకీల్ సార్ వకీల్ సార్ బాగా చేసిన చాలా బాగా చేశాను కామెంట్స్ లో కూడా చాలా బాగా చేసేవారు యాటిట్యూడ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ మాత్రం పట్టలేదు సో ఫ్యాన్స్ ఫోన్ చేయడం జరిగిందా పవన్ కళ్యాణ్ చేశారు కదా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ చాలా ఎక్కువ సో ఫ్యాన్స్ ఫోన్ చేసి తమ్ముడు బాగా చేసేవారా అది అలాంటి ఏమన్నా అయితే మీ ఊర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా చేసుకున్నాం అలాంటి మా ఊర్లో అయితే ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇలా కాలం చెప్తారు చాలా బాగా చేసే షేమ్ అలాగే చేయాలని ఫోన్స్ అయితే ఒక కార్యం వచ్చింది చాలా బాగా పోయారు మళ్ళీ చేస్తున్నాం ఇలాగే చేయి ఫ్యూచర్ ఉంటుంది చాలా బాగా పోయారు Thank you.